హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మినీ చాపర్ గురించి మీకు రివ్యూ చూపించబోతున్నానండి. ఇది హావెల్స్ నుంచి మినీ చాపర్ అండి. ఇది 400 ml మినీ చాపర్ అండి. చాలా హ్యాండీగా ఉంది. ఈ మినీ చాపర్ కాస్ట్ వచ్చేసరికి ఎంఆర్పి 690 rupees అండి. అమెజాన్లో అయితే 250 rupees అట్లా ఉందండి. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నానండి. వాల్మార్ట్లో ఇది 200 below వచ్చింది. 200 below ఉందని నేను తీసుకున్నాను. ఇది తీసుకుని 1 month పైనే అయిందండి. ఈ చాపర్ని ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. 200 below అయితే పడిందండి. కరెక్ట్గా ప్రైస్ అయితే ఎంతో గుర్తులేదు. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది. ఒక మాన్యువల్ పేపర్ కూడా ఉందండి. ఇన్స్ట్రక్షన్స్ అవి మెన్షన్ చేశారు. ఈ చాపర్ చాలా హ్యాండీగా ఉందండి. ఇందులో 2 blades అండ్ 3 blades కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇది 3 blades ఉన్న మినీ చాపర్. ఇలా 3 blades ఉన్నదైతే చాపింగ్ కూడా చాలా తొందరగా అవుతుందండి. ఈ మినీ చాపర్కి సైడ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉందండి. జస్ట్ మనం రొటేట్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇలా ఇక్కడ లాక్ సిస్టమ్ ఉందండి. చాపర్ని ఫ్లోర్ మీద పెట్టినప్పుడు స్కిప్ అవ్వకుండా ఉండడానికి కింద రబ్బర్ లాంటిది కూడా ఉందండి. ఇలా రబ్బర్ లాంటిది ఉంటే మనకి స్కిప్ అవ్వకుండా ఉంటుంది. ఈ రబ్బర్ వల్ల స్కిప్ అవ్వకుండా ఉంటుందండి. తొందరగా స్కిప్ అవ్వదు. ఈ మినీ చాపర్ చాలా క్యూట్గా ఉందండి. చూడడానికి సైజ్ చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ బాదం వేస్తున్నానండి. బాదం వేసి చాప్ చేస్తున్నాను. బాదం చాప్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా బాదంని చాప్ చేయడానికి మినిమం 1 minute పట్టిందండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వరకు ఇలా చాప్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువసేపు చాప్ చేస్తే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. నెక్స్ట్ కాజు కూడా చాప్ చేసి చూపిస్తానండి. కాజు అయితే చాలా తొందరగా చాప్ అయిపోయిందండి. ఎక్కువ టైం కూడా పట్టలేదు. నెక్స్ట్ పిస్తా వేసానండి. పిస్తా కూడా చాలా తొందరగా అయిపోయిందండి. మినిమం 30 seconds అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ కూడా వేస్తున్నానండి. ఇవి 2 medium size ఆనియన్స్. ఆనియన్స్ చాలా ఈవెన్గా వచ్చాయండి. అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. చాలా క్విక్గా ఈ ఆనియన్స్ని చాప్ చేసిందండి. 15 seconds కూడా టైం తీసుకోలేదు. చాలా తొందరగా అయిపోయింది. ఆనియన్స్ అయితే చాలా క్విక్గా చాప్ చేస్తుందండి. నెక్స్ట్ క్యారెట్స్ కూడా చాప్ చేసి చూపిస్తాను. క్యారెట్స్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదండి. 22-25 seconds మొత్తం కంప్లీట్ అయిపోయింది. క్యారెట్స్ని కూడా చాలా బాగా చాప్ చేస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, క్యారెట్స్, క్యాబేజ్, బీట్రూట్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ ఇలా ఏమైనా చాప్ చేసుకోవచ్చు అండి. కొంచెం కొంచెం సింపుల్గా చాప్ చేసుకోవడానికి చాపర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ప్రోస్ వచ్చేసరికి వెజిటేబుల్స్ చాప్ చేయడానికి ఇది చాలా బాగుందండి. బ్లేడ్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇందులో కాన్స్ వచ్చేసరికి క్యారెట్స్ కట్ చేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. వాష్ చేసిన తర్వాత కూడా కలర్ ఇలానే ఉందండి. క్యారెట్స్ చాప్ చేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది. మినీ చాపర్ చాలా బాగుందండి. కాన్ అయితే ఇది ఒక్కటే ఉంది. సో మినీ చాపర్ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.